జ్యూస్లో. ఇప్పుడు ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే అంటూ మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు ద వన్ ఓన్లీ యంగ్ ఎనర్జెటిక్ టీమ్ లీడర్ షేకింగ్ శిశు. అమ్మా లక్ష్మీదేవి, నాకు కావాల్సినంత లక్ష్మినిచ్చావు. ఇంత వయసు వచ్చినా నాకు ఇంకా పెళ్ళాన్ని ఎందుకు ఇవ్వలేదమ్మా? నాకు పెళ్ళం కావాలి. ఇన్నాళ్ళు నేను ఎవరినైనా ప్రేమిస్తే ఆ అమ్మాయికి నేను నచ్చట్లేదు, ఆ అమ్మాయికి నేను నచ్చితే నాకు ఆ అమ్మాయి నచ్చట్లేదు. ఈ జన్మలో పెళ్ళి అవుతుందా అమ్మా? ఆశీర్వదించమ్మా. అబ్బా శేషు, ఎంత అందంగా ఉన్నావు! హైదరాబాద్ లో స్వైన్ ఫ్లూ పెరిగినట్టు పెరిగిపోయింది నీ అందం. అబ్బచ్చా, స్వైన్ ఫ్లూ పెరిగినట్టు నీ అందం కాదు, నీ మొహం స్వైన్ ఫ్లూ వచ్చినట్టుంది. లాభం లేదు, ప్రతిబింబానికి కోపం వచ్చినట్టుంది. నీతో ఎల్లు అద్దం బయలుపేదట్టుంది. బస్ స్టాండ్కి వెళ్ళిపోతుంది. తల్లి, లక్ష్మీదేవి నువ్వు ఉన్నావమ్మా, మంచి కసక్కు దొరికింది. ఎలాగైనా సరే లవ్ లో దింపేస్తాను. నవ్వింది ధైర్యంగా వెళ్ళిపోయి ఐ లవ్ యూ చెప్పేస్తాను. ఎవర్రా నువ్వు? ఎవరు నువ్వు? అది నా లవర్రా. అరే నీ ముఖాన్ని ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? దీనికి నీకు ఏమన్నా లింక్ ఉందా? ఇది 20 నువ్వు 60. బాగుంది. అది బాగుంది కానీ వెళ్ళరా, నీకు డబ్బులు ఇస్తాను 500. ఇగో ఈ జేబులు ఎట్టు వెళ్ళిపో. మరి ఇట్లా ముందే చేయొచ్చు కదా. నవ్వు చేసుకోండి మీరు దవ్వల్లారా. అబ్బా ఐ లవ్ యూ చెప్పేస్తాను. తోటకూర 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 తో తోటకిర్రా 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 తోటకిర్రా. ఎవట్లా నువ్వు పిల్లరా, ఏం చేస్తున్నావు అక్కడ? టికెట్ బాగుంది కదా, అందుకే తోటకిర్రా అంటున్నా. తోటకిరా అంటా నువ్వెవరా? నేను లవ్ చేశాను దాన్ని. వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. నువ్వు ఓకే అందా? ఓకే అనలేదు, నవ్వింది నన్ను చూసి. అంతే కదా, అయితే నీ ట్రయల్స్ నువ్వు వేసుకో, నా ట్రయల్స్ నువ్వు వేసుకో. నువ్వు తోటకూర అమ్ముకుండా ఉండాలంటే నేను నీకు డబ్బులు ఇచ్చేస్తాను, నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ. నేను లవ్ చేసుకుని పని చేయండి. ఇగో 500. ఈ జనంలో నాకు పెళ్ళి అయ్యలేదు, వీళ్ళ మొహాలు మండ. టమాటా టమాటా ఏ టమాటా ఏ టమాటా టమాటా ఓ మాట పక్కకురా, ఓ మాట పక్కకు వస్తావా? ఎవరా నువ్వు? ఏంటి అమ్ముతున్నావు నువ్వు? కళ్ళు తొబ్బేటండి, టమాటాలు అమ్ముకుంటుంటే ఇంకోటి అంటున్నావేంటి? అదే ఓ మాట పక్క కొత్తవా, ఓ మాట పక్క కొత్తవా. నువ్వు టమాటా అమ్ముకోవాలి, ఓ మాట పక్క వెళ్ళిపోయి ఇక్కడ. ఇవన్నీ అమ్ముకునే రేత్రికి నేను ఇంటికి డబ్బులు తీసుకెళ్ళకపోతే ఎవడ పోచిస్తాడు? పిల్లం పిల్లనే నువ్వు పోచిస్తావా? ఏం చేయమంటావు నన్ను? ఈ టమాటాలు నేను కొనలేను. ఓ పని చేయి, సత్తు ఉంది కదా ఉప్పించి. ఒరే చాలా కాస్ట్లీ సత్తురా. కాస్ట్లీ? ఓ మాట ఇచ్చేస్తా. డార్లింగ్ డార్లింగ్ డార్లింగ్. ఏ పాప్కార్న్లు నువ్వుండలే, ఏ పాప్కార్న్లు నువ్వుండలే, ఏ పాప్కార్న్లు నువ్వుండలే, ఏ పాప్కార్న్లు నువ్వుండలే. ఏంద్రా ఇది, ఏం అమ్ముతున్నావు అక్కడ? పాప్కార్న్లు నువ్వుండలే,
నాకు అలా వినపడలేదు, ఇంకోలా వినపడింది. పాపా కారణంలో నువ్వు ఉండాలి. నువ్వే ఉండవు, నేను దాన్ని లవ్ చేస్తున్నాను రా, నేను అమ్ముకుంటున్నాను రా. అమ్ముకుంటున్నావా? పాపా కారణంలో ఉండాలి. అమ్ముకుంటురా, నేను నిన్న నాలుగు తెగింది రా అమ్మాయి. నువ్వు ఇప్పుడు అమ్ముకోవద్దంటే నన్ను అమ్ముకున్న వాళ్ళందరూ అన్యాయం అయిపోతారు. మరి వాళ్ళకి నేనేం తీసుకెళ్ళాలి? ఏమి ఇవ్వాలన్న నా దగ్గర? ఇవన్నీ అమ్మితే నాకు ఒక 500 రూపాయలు వస్తాయి, ఇస్తావా? నా దగ్గర డబ్బులు లేవురా, ఇంతకు ముందు అందరూ పట్టు పోయారు రా బాబు. డబ్బులు లేనివాడు నీకు లవ్ ఎందుకు? ఆ షూ ఇస్తావా లేకపోతే ఆ లాగ్ ఇచ్చేస్తావా? లోపల డ్రాయర్ లేదు, డ్రాయర్ కూడా లేదు, నీకు లవ్ కావాల్సి వచ్చింది. ఆ షూ ఇచ్చేసి ధర్మం శరణం దచ్చామి, శరణం ధర్మం దచ్చామి. బాబు ఒక రూపాయి అయ్యా. ఎవడరా నువ్వు? నా ఏరియాలోకి నా పర్మిషన్ లేకుండా వచ్చో? నేను అడుక్కునే వాడిని కాదురా. మరెవడవరా? దగ్గనప్పుడు ఏమికున్నాయి? ఆడికి అడుక్కున్నవాడికి పెద్ద తేడా లేదులే. ఆ అమ్మాయి నన్ను చూసి నవ్విందిరా, లవ్ చేస్తుందిరా. ఏ దానికి వినపడద్దు కానీ కనపడదురా, ఏదో మ్యూజిక్ ఎంత ఉన్నట్టు ఉంది. షేకింగ్ చేసి స్కిట్లు విని నవ్వుతుందిరా. ఆడి స్కిట్లు వింటే జనాలకే నవ్వులేదు, అదే నవ్వుతుందిరా. నువ్వు వెళ్తావామా యూనియన్ లో ఫోన్ చేసి రప్పించమంటావా? నాగబాబు సార్ ఎలా ఉంది సార్ ఈ స్కిట్? 9 మంది ఉన్నారు స్టేజ్ మీద. ఏ పగబట్టారా నవ్వచ్చకూడదని? ఏంటి అంత కోపం ఏంటిగా మా మీద? మేమేం తప్పు చేసాం శిశు? రోజా గారు అర్థం బాగా మాట్లాడింది కదా శేషుతో, స్పైన్ ఫ్లూ వచ్చిన వాళ్ళలాగా ఉన్నాడంట. ఈయనేమో నేనేమో చాలా అందంగా ఉన్నానని. సో ఓకే,